ఇటీవల కాలంలోనే గతంలో కేర్ ఆసుపత్రిలో కూడా ఆయన ఇదే విధంగా పెట్టుబడులు పెట్టారు. ఇటీవల కాలంలోనే కేర్ ఆసుపత్రి నుంచి ఆయన పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. దీంతో పాటుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి రెండు పంకో మరో రెండు ప్రధాన కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆయన యొక్క పెట్టుబడులు ఉన్నాయి. దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం వైపు కూడా ఆయన దృష్టి సారించారు. దాదాపుగా వ్యాన్ పిక్కి సంబంధించి ప్రకాశం జిల్లాలో వ్యాన్ పిక్కి సంబంధించి 15,000 ఎకరాలను భూములను వ్యాన్ పిక్ సంస్థ తరఫున సేకరించారు. అక్కడ రెండు వాటర్ రేవులను స్థాపించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా ఒక పెద్ద ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీంతోపాటు మ్యాట్రిక్స్ సంస్థకు ఫౌండర్గా పనిచేయడంతో పాటు వ్యాన్ పిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కారిడార్లో వైస్ చైర్మన్గా ఉన్నారు. మాటీవీ సంస్థలకు కూడా ప్రస్తుతం ఆయన చైర్మన్గా ఉన్నారు. మాటీవీ సంస్థలలో ప్రధానంగా అత్యంత కీలకమైనటువంటి డీల్గానే చెప్పొచ్చు. ఇటీవల కాలంలో 2,000 కోట్ల రూపాయలకు పైగా మాటీవీకి సంబంధించినటువంటి పెట్టుబడులను సోనీ సంస్థకు విక్రయించడంలో ప్రధానంగా నిమ్మగడ్డ పాత్ర అనేటువంటిది చాలా ఉంది. దీంతోపాటు అయితే జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి కనుక ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపుగా 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఆయన జగన్ చెందినటువంటి సంస్థల్లో పెట్టినట్లుగా సిబిఐ గుర్తించింది. సిబిఐ గుర్తించిన లెక్క ప్రకారం అంటే సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి అంశాలను పరిశీలించినట్లయితే జగతి పబ్లికేషన్స్లో 100 కోట్లు, ఇందిరా టెలివిజన్లో 50 కోట్లు, 224 కోట్లకు పైగా సిమెంట్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లుగా గుర్తించింది. దీనితో పాటుగా కార్మిల్ ఏషియా సంస్థలో 20 కోట్ల రూపాయలను, 100 కోట్లకు పైగా జనని ఇన్ఫ్రాలో కూడా పెట్టుబడులు పెట్టినట్టుగా సిబిఐ ప్రధానంగా గుర్తించింది. అయితే మొత్తం మీద ఈ జరిగినటువంటి పరిణామం మాత్రం, ఈరోజు జరిగినటువంటి పరిణామం మాత్రం రాష్ట్ర పారిశ్రామిక రంగంలో భారీ కుదుపుగానే మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పరితోష్. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్కు సంబంధించినటువంటి చూసినట్లయితే ఆయన ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినా ఆ సంస్థ మీద మమకారం అనేటువంటిది కాకుండా కేవలం పెట్టుబడిని ఒక వ్యాపార దృక్పథంతోనే చూసేటువంటి వ్యక్తిగానే వ్యాపార రంగాల్లో కానీ పారిశ్రామిక రంగాల్లో కానీ బిజినెస్ రంగంలోని విశ్లేషకులు ఎవరైనా టక్మని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంస్థలో తనకు పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడి వచ్చిన తర్వాత వెంటనే దాన్ని భారీ ఎత్తున లాభాలు విక్రయించడం, విక్రయించిన తర్వాత మరొక సంస్థలో మళ్ళీ ఈ సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం, పూర్తి స్థాయిలో దీన్ని వ్యాపార దృక్పథంగానే చూస్తారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిమ్మగడ్డ ప్రసాద్ను కూడా ఈ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ అరెస్ట్ చేయడంతో పారిశ్రామిక వర్గాల్లో ఒక కొత్త అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ కేసులో దాదాపుగా 70 మంది ముద్దాయిలు ఉండగా ఈయన 12వ నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ పరిణామాలను పరిశీలించిన తర్వాత ఇటు న్యాయ నిపుణులు కానీ ఇటు పోలీసు నిపుణులు కానీ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ దూకుడును మరింత పెంచినట్లుగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2 రోజుల క్రితమే కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో ఉన్నటువంటి జగన్కు ఛార్జ్షీట్, 1వ చార్జ్షీట్కు సంబంధించినటువంటి సమన్లను సిబిఐ అందజేసింది. తర్వాత 3 చార్జ్షీట్లను సిబిఐ దాఖలు చేసింది. మరొక 3-4 చార్జ్షీట్లు అంటే 28వ తేదీన, ఈ నెల 28వ తేదీన జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు హాజరు కావాల్సిందిగా, లేదంటే ఆయన తరఫున న్యాయవాదిని కానీ కోర్టుకు హాజరు కావాల్సిందిగా సిబిఐ న్యాయస్థానం తన సమన్లో పేర్కొంది. అంటే 28వ తేదీన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యేదానికి ముందే ఈ నిమ్మగడ్డ ప్రసాద్ని అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు పారిశ్రామిక వర్గాల్లోనూ, ఇటు న్యాయ వర్గాల్లో కూడా ఒక సంచలనంగానే చెప్పవచ్చు. ఒక పూర్తి స్థాయిలో ఈ కేసు దూకుడు మరింత పెరిగింది. దీనివల్ల అంటే ఇప్పటికే జగన్కు సంబంధించి సాక్షి గ్రూప్ సంస్థలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లను సిబిఐ సీజ్ చేసింది. దీంతో పాటుగా ప్రభుత్వం, మరోపక్క ప్రభుత్వం సాక్షి గ్రూప్ సంస్థలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు నిషేధించింది. అంటే ఒక్కొక్కటిగా పరిణామాలన్నీ కూడా ఇది జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో ఖచ్చితంగా సిబిఐ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అనుమానాలను మరింత బలపరిచే విధంగా సిబిఐ చర్య ఈరోజు నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టుని చెప్పుకోవచ్చు పరితోష్. భాస్కర్, మీరు చెప్తున్న విధంగా అంటే ఇన్నాళ్ళు కూడా ఈ జగన్ ఆస్తుల కేసులో A1 ప్రధాన నిందితుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డే ఉన్నారు, కానీ ఆయన జోలికి ప్రత్యక్షంగా ఇప్పటి వరకు వెళ్ళని సిబిఐ A2గా ఉన్న విజయసాయిరెడ్డిని అరెస్టు చేసింది. ఆయన బెయిల్ మీదకి రాగా బెయిల్ రద్దు చేసేందుకు పోరాడుతోంది. మరోవైపు ఇప్పుడు మరి ప్రధాన పెట్టుబడిదారుడిగా అంటే అత్యధిక పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ని కూడా అరెస్టు ధృవీకరించిన పక్షంలో మరి పరిణామాలు ఎలా కనపడుతున్నాయి? మీరు చెప్పిన విధంగా అంటే జగన్ జోలికి వెళ్లే ముందు కేసుని పూర్తిగా పటిష్టం చేసుకునే దిశగా కానీ కేసుని బిల్డ్ చేసే విధంగా కానీ జరుగుతున్న పరిణామాలుగా చూడాలా? సిబిఐ
సిబిఐ దర్యాప్తు మీకులా కనిపిస్తుంది భాస్కర్ గారు? అంటే సిబిఐ దర్యాప్తు పూర్తి స్థాయిలో వేగవంతమైంది ఈ కేసులో. చాలా స్పష్టంగా విషయం చెప్పచ్చు, ఎందుకంటే నిమ్మగడ్డ ప్రసాద్ని పూర్తిస్థాయిలో ఎప్పటివరకు నిమ్మగడ్డ ప్రసాద్కు సంబంధించి ఒక వ్యాన్ పిక్ ఇండస్ట్రీకి సంబంధించి భూములు కేటాయింపు మినహా మిగతా ఇతర అంశాల్లోనూ ఎక్కడ నిమ్మగడ్డ ప్రసాద్ లేదు. నిమ్మగడ్డ ప్రసాద్ కేవలం ఒక జగతి పబ్లికేషన్స్లో కావచ్చు, జగన్ సంస్థల్లో మాత్రమే పెట్టుబడిదారు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ పరిశ్రమలు అంటే ఇటు హాస్పిటల్ రంగం కావచ్చు, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కావచ్చు, ఇటు ఫార్మా రంగం కావచ్చు, ఈ రంగాల అన్నిటిలోనూ కూడా జగన్మోహన్ నిమ్మగడ్డ ప్రసాద్ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉన్నటువంటి వ్యక్తి. అయితే కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు, కేవలం ఏదో ప్రభుత్వం ఆయనకి కొంత భూమి ఇచ్చింది కాబట్టి ఇతను పెట్టుబడులు పెట్టారు అనేటువంటి దానికి కాకుండా అంత బడా పారిశ్రామికవేత్తనే నిర్దాక్షిణ్యంగా సిబిఐ అదుపులోకి తీసుకుంది అని చెప్పినట్లయితే ఖచ్చితంగా దీని ఇంప్లికేషన్ భవిష్యత్తులో ఇది కేసు వేగవంతం చేసి మరింత మందిని ఈ కేసులో అరెస్ట్ చేసే దిశగా సిబిఐ వేగంగానే పావులు కదుపుతున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కేసుకు సంబంధించి ఇటు అధికార పక్షం కావచ్చు లేదంటే అధికార పార్టీ నేతలు కావచ్చు గత కొంతకాలంగా చాలా సీరియస్గానే విమర్శలు చేస్తూ ఉన్నారు. సిబిఐ చట్టం తాను చేసుకుపోతుంది అనేటువంటి మాట చెప్తూనే మరోపక్క జగన్మోహన్ రెడ్డి వరకు ఇంతవరకు ఎందుకు విచారణ జరపలేదు అనేటువంటి ప్రశ్నను సిబిఐ ముందు అధికార పార్టీ నాయకులు ఉంచుతున్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి వరుసగా అంటే ఏవన్ను వదిలిపెట్టి ఇప్పటికే ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి కోర్టు ఆర్గ్యుమెంట్ల సందర్భంలో కూడా న్యాయమూర్తులు కూడా ప్రశ్నించినట్టుందే, ప్రతి న్యాయవాదులు కూడా ప్రధానంగా ప్రశ్నిస్తుందే. ఈ కేసుకు సంబంధించి ఏవన్ను ప్రశ్నించకుండా ఇతర వ్యక్తులను ప్రశ్నించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు, ఏవన్ను కూడా ప్రశ్నించాలి అనేటువంటిది చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పాపులారిటీ దృష్ట్యా కావచ్చు, అది రాజకీయ కారణాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఇంతకాలం జాప్యం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిణామాలు తాజా రాజకీయ పరిస్థితులను కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ఖచ్చితంగా సిబిఐ అడుగులు ఒక్కొక్కటిగా ఇటు పక్క వెళ్తున్నట్లుగానే కనిపిస్తోంది. అంటే ప్రధానమైన పెట్టుబడిదారుడు జగన్మోహన్ రెడ్డి సంస్థలకు సంబంధించి దాదాపుగా 26% పెట్టుబడులు నిమ్మగడ్డ ప్రసాద్కు ఉన్నాయి కాబట్టి ప్రధానమైన పెట్టుబడిదారునే సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు ఈ ఆస్తులకు సంబంధించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్తులను నిన్నటి మొన్నటి వరకు కేవలం బ్యాంక్ అకౌంట్లు మాత్రమే సీజ్ చేసినటువంటి సిబిఐ మరొక అడుగు ముందుకు వేసి ఆస్తులను సీజ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటిది కొద్దిసేపటి క్రితం మన ఒకరిద్దరు సీనియర్ న్యాయవాదులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ పరిణామాలను ఏ విధంగా విశ్లేషిస్తారు అనే సందర్భంలో ప్రశ్నించినప్పుడు ఆ ఇద్దరు ఒకరిద్దరు న్యాయవాదులు చెప్తుందదే ఇప్పుడు జరిగిన తాజా పరిణామాలు కనుక చూసినట్లయితే జగన్ ఆస్తులను సీజ్ చేసేందుకు కూడా సిబిఐ ఎటువంటి వెనుకడుగు వేసేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి రీతిలోనే న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో కేసును పూర్తి స్థాయిలో తీసుకురావాలి, దర్యాప్తు మరింత ముమ్మరం చేయాలి అని అన్నప్పుడు ఆస్తుల సీజర్ అనేటువంటిది కూడా ఒక ప్రధాన అంశం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని రాజకీయ కోణం నుంచి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సిబిఐ ఆ దిశగా వెళ్తుందా లేకపోతే రాజకీయ కోణం నుంచి వచ్చేటువంటి దాన్ని కూడా ఏమైనా పరిశీలిస్తుందా అనేటువంటిది కొంచెం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి పరిణామం మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కేసు మరింత వేగవంతం అవడం కావచ్చు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని పిలిపించి విచారణ చేర్పించేదానికి కూడా సిబిఐ సన్నాహాలు చేస్తోంది అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఈ నెల 28వ తేదీని కనుక జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైనట్లయితే తమకు జగన్మోహన్ రెడ్డిని విచారించేందుకు తమకు అనుమతించాలి, అందుకోసం ఒకవేళ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం మాకు కల్పించాలి అనేటువంటిది సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తుంది అనేటువంటి ప్రచారం కూడా చాలా విస్తృతంగా జరుగుతోంది. ఈ ప్రచారం కూడా న్యాయ నిపుణులను కొట్టిపాడేయటం లేదు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా పబ్లిక్లోనో ప్రజల ముందో ఆయన అదుపులోకి తీసుకునే కంటే న్యాయస్థానంలో ఆయన ఉండగా కేసు తీవ్రత దృష్ట్యా కేసులో ఆయన్ని ప్రధాన నిందితుడు కాబట్టి ఆయన విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కోర్టు ద్వారానే ఈ పని సిబిఐ చేస్తుంది అనేటువంటి మాటను కూడా న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. పరితోష్,
భాస్కర్ ఇప్పుడు ప్రధానంగా జగన్ కి చెందిన సంస్థల్లో అత్యధిక పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈయన అనుచిత లబ్ధిని పొందారు అని చెప్పి సిబిఐ చేస్తున్న ఆరోపణలకి ప్రధానంగా వ్యాన్పీక్ రేవుని ఉదాహరణకు తీసుకున్నా దాదాపు 15,000 వరకు ఎకరాలని ఒక పోర్టుకి అవసరానికన్నా మించి ఇచ్చారు అది కూడా ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగింది వంటి ఆరోపణలు ఏవైతే సిబిఐ చేస్తోందో మరి దీనికి ప్రతిగా నిమ్మగడ్డ ప్రసాద్ కానీ లేదా ఆయన తరఫున న్యాయవాదులు ఎవరైతే కోర్టులలో వాదన చేస్తూ వచ్చారో వాళ్ళు ఏం చెప్తూ వస్తున్నారు ఈ ఆరోపణలకు ప్రతిగా భాస్కర్ అంటే నిమ్మగడ్డ ప్రసాద్ కు సంబంధించినంత వరకు గతంలో 2-3 సందర్భాల్లో ఆయన విచారించినప్పుడు గానీ లేకపోతే నిన్న ఈ రోజు వరకు విచారించిన సందర్భంలో గానీ చాలా స్పష్టంగా చెప్పారు నాకు ఏ వ్యక్తి ఏ సంస్థల్లోనూ పెట్టుబడి పెట్టేటువంటి విషయంలో ప్రత్యేకించి మమకారం ఏమీ ఉండదు అదే సందర్భంలో నాకు ఎటువంటి ప్రయోజనాలు జరగలేదు మేము ప్రైవేట్ కు సంబంధించి ల్యాండ్స్ ప్రైవేట్ గా అక్వైర్ చేశాం ప్రైవేట్ గా అక్వైర్ చేసిన తర్వాత ప్రభుత్వానికి అప్పగించి ప్రభుత్వం నుంచి తీసుకున్నాం తప్ప ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ మేరకు తాము ఎకరాకి ఎంత చెల్లించాలి అనేటువంటి చెల్లించామని చెప్తున్నారు అదే సందర్భంలో జగన్ సంస్థలో ఆయన పెట్టుబడులకు ఏ విధంగా పెట్టుబడులు పెట్టాము ఆ పెట్టుబడిలో ఏ విధంగా ఏడాది తర్వాత లాభం తీసుకున్నాము అనేటువంటి అంశాలన్నింటినీ ఆయన ప్రస్తావిస్తున్నారు ఆయన వాదనగా అయితే సిబిఐ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడులు లాభాలు ఎంత మేరకు తీసుకున్నారు అనేటువంటి అంశం కంటే కూడా క్విట్ ప్రో కింద మాత్రమే దీన్ని చూస్తోంది వ్యాన్పిక్కి సంబంధించినటువంటి భూములు తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టారనేటువంటిదే సిబిఐ ఎలిగేషన్ ఈ సిబిఐ ఈ కోణం నుంచి మాత్రమే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది పరితోష్ భాస్కర్ ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే వైఎస్ జగన్ ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే చెప్పినట్లుగా న్యాయ నిపుణులతో కానీ ఈ రంగంలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి వాళ్ళతోటి కొంతమందితో మాట్లాడినప్పుడు కానీ లేదంటే రిటైర్డ్ పోలీస్ అధికారులతో కూడా చెప్తున్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ సిబిఐ వేసేది జగన్మోహన్ రెడ్డి వైపే అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ సెంట్రిక్గా మొత్తం కేసు దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకుండా కానీ జగన్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకోకుండా కానీ కేసును ఫైనల్ ఛార్జ్షీట్ తయారు చేయడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటిది సిబిఐ అధికారులు కావచ్చు లేదంటే ఇతర న్యాయ నిపుణులు కానీ చెప్తున్నటువంటి అంశం అంటే మొత్తం మీద ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కానీ గమనించినట్లయితే ఖచ్చితంగా సిబిఐ అడుగులు అటువైపే వెళుతున్నట్లుగా అనిపిస్తోంది పరితోష్ అయితే ఈ మధ్యలో ఇంకా అనేక మంది నిందితులు ఉన్నారు ఇందాక మీరు ప్రస్తావించినట్లుగా కూడా ఇప్పుడు జగన్ ఆస్తుల కేసులో అనేక మంది నిందితులు అనేక మంది వ్యక్తులు అదేవిధంగా అనేక కంపెనీలు కూడా ఉన్నాయి భాస్కర్ ఇక వాటన్నింటిలో ఈ ఎవరన్నా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా పారిశ్రామిక వర్గాల్లో ప్రధానంగా ఎటువంటి ప్రకంపన సృష్టించే అవకాశం ఉంది ఈ అరెస్ట్ అంటే పారిశ్రామికంగా ఇది రాష్ట్రానికి పెద్ద దెబ్బ అనేటువంటిది దాదాపుగా ఈ కేసు ముందుకు వచ్చినప్పటి నుంచి అర్థమవుతుంది అయితే ఇక్కడ పరిశీలించాల్సింది ఒకటి సిబిఐ ఛార్జ్షీట్లు ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తోంది మొట్టమొదటిసారిగా మొదటి ఛార్జ్షీట్లో కొన్ని సంస్థలకు సంబంధించి హెట్రో డ్రగ్స్ లాంటి సంస్థలను పేర్కొంది రెండో ఛార్జ్షీట్లో కొంతమంది కొన్ని ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి యజమానులను పేర్కొంది మూడో ఛార్జ్షీట్లో కొంతమందిని పేర్కొంది ఇప్పుడు నాలుగో ఛార్జ్షీట్లో ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకో మరొక ఛార్జ్షీట్ ఉంటుంది ఈ ఛార్జ్షీట్లో నిమ్మగడ్డ ప్రసాద్కు సంబంధించిన పెట్టుబడులు కావచ్చు నిమ్మగడ్డ ప్రసాద్ మీద సిబిఐ ఏ విధమైన ఆరోపణలు చేస్తుందో అంశాలన్నింటినీ ప్రస్తావించవచ్చు అలాగే 5-6 దాదాపుగా మనకు ఉన్నటువంటి సమాచారం 13 ఛార్జ్షీట్లను సిబిఐ వేసేందుకు సమాయత్తమవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది ఎందుకంటే ఒక్కొక్క ఛార్జ్షీట్లో అంటే దాదాపుగా 13 మంది ఐఏఎస్ కావచ్చు ఐఆర్ఐఎస్ అధికారులు కావచ్చు ఇతర రెవెన్యూ శాఖకు చెందినటువంటి లేకపోతే ఏపీఐఏసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అధికారులను పేర్కొంది ఒక్కొక్క ఛార్జ్షీట్లో ఒక్కొక్క అధికారిని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆ అధికారి ఏ విధంగా వ్యవహరించారు ఆ అధికారి ద్వారా ఏ సంస్థలకి ఆ అధికారి ఏ శాఖకు బాధ్యత వహించాడు ఆ శాఖకు బాధ్యత వహించిన సందర్భంలో ఆయన ఏ సంస్థలకు భూములు కేటాయించారు లేకపోతే పెట్టుబడులకు సంబంధించినటువంటి ఇతర అంశాలు మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇతర సహకారం అందించారని చెప్తూ ఆ ఏ పెట్టుబడులు అయితే మొత్తం లేకపోతే ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనాలు అయితే పొందారో ఆ ప్రయోజనాలు పొందిన వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు వారు జగన్ సంస్థలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టారో అనేటువంటి అంశాన్ని ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ మొత్తం మీద 13 మందికి పైగా అధికారులను 13 ఛార్జ్షీట్లు తయారు చేసేందుకు సిబిఐ కసరత్తు చేస్తున్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం ఇప్పటి వరకు చూసినట్లయితే కేవలం 4 ఛార్జ్షీట్లు మాత్రమే కాబట్టి
ఖచ్చితంగా మరిన్ని ఇంకొక మరి 9 దాదాపుగా మరొక 9 చార్జ్ షీట్ల వరకు కూడా సిబిఐ రూపొందించేందుకు ప్రణాళిక తయారు చేసుకున్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం పరితోష్ భాస్కర్ ప్రస్తుత ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డి కూడా ప్రస్తుతం సిబిఐ అదుపులో ఉన్నారని తెలుస్తుంది కదా మరి ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఆనాడు ఈయన ఏ హోదాలో పనిచేస్తున్నారు